అయ్యేదాకా బీఆర్ఎస్ బీజేపీ కీలక నేతలను కాంగ్రెస్ లోకి గాలం. వివేక్ విజయశాంతి కొండాతో టచ్ లోకి. నీలం మదతో సైతం కొనసాగుతున్న చర్చలు. పార్టీ మారే ఉద్దేశం లేదంటూ వివేక్ క్లారిటీ ఆకర్షించేందుకు ఏఐసీసీ టీపీసీసీ ప్రయత్నాలు. రెండో విడత బస్సు యాత్రలో చేర్చుకునే వ్యూహాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక రెండో లిస్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేడు రేపు అంటూ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అప్రూవల్. స్టేట్ లీడర్లతో కేసీ వేణుగోపాల్ మీటింగ్. ఆశాభావులకు ఢిల్లీ నుంచి పిలుపు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విక్రమ్ గౌడ్లు కమలం పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా కూడా అధికారంలోకి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల శక్తులను కూడా కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వివేక్ మాత్రం నేను పార్టీ మారే ఉద్దేశం కూడా లేని పరిస్థితి ఉంది అంటున్నారు. ఈడేంది అంటే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి నేతలకు సంబంధించి ఒక ఉచ్చు గాలమేస్తున్న పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్.